నువ్వు దేవుని ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ప్రస్తుత సమస్యను కాదు. ఎందుకంటే గడ్డువి నువ్వు ఎదుర్కొన్నప్పుడు నాన్న ఎంత ప్రేమించి నిన్ను హత్తుకుని దరిచేర్చాడో తండ్రి, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అది అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేయలేదు, కష్టం వచ్చింది అని నిన్ను సనగను తండ్రి. ఎందుకంటే ఇంతకంటే జటిలమైన వెన్నింటి నుంచో నన్ను కాపాడుకుంటూ వచ్చావు నువ్వే, నీకు స్తోత్రం. ఆ మేలులన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు, వాస్తోత్ర అని మనసారా ఆయన్ని మహిమపరచుకోవచ్చు. ఈ చర్య ద్వారా ఆయన ద్వారమును తడతాం, ఖచ్చితంగా ఆయన నీతో సంప్రదిస్తాడు, నీతో మాట్లాడతాడు. నా కుమారుడా నీకేం కావాలి అంటాడు, నా కుమారి నీకేం కావాలి అడుగు, అప్పుడు అడగాలి.